प्रस्तुत मन चिंतूर वन्नम चिंतूर वैसे वरद उधति दादापू ग्राम प्रवेश परस्थित मत नलीन मंडला पूर्ति इक वरद तो पूर्ति मुंपे परस्थित मत इकड़ते कत पोलवर निर्वासी कनबड़ा मत वील प्याकेजी इस्ते वे परस्थित अनेपड़की प्रभुत्में प्याकेजी पूर्ति स्थाई में राकड़ वाले वील निराश्रयर प्रती संवर इदे बाध तो इकड़े तलदाचुन पैस्थिंद लक्षल खर्चुना सर इला पैस्थ इलागे प्रति एड़ा गोदावरी वी मुंतनी चुत नेपथ्य इक मन चिंतूर वैसे पूर्ति मुल्कि इंू मत मुनि मत सा मत चत पटको मोसको बैठक तस्क परस्थित उतम निराश्रय मन दर वील मटल तेसकंदा असल पूर्ति विवरा चपंडी असल परस्थित इक वरद वस्तान मुंदु अधिकारा पैस्थित चार दारणी अच्छे संवसरा नाग सारे ऐसा मुनि मैं मत पड़पोला इलू आ प्याकेज इस्ते हेल्लिपता दयचे आ प्याकेज इतान इवे इपड़कोची अच्छे मैं एवरू अधिकार रेदी अंदर అంటే మీకు మొత్తం ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఏమైనా ఇస్తున్నారా అంటే మీకు మామూలుగా మీకు మీరు జనరల్ గా మీకు ఉన్న ఉపాధి ఏంటి అంటే ఉపాధి ఇప్పుడు ఉందా లేకపోతే ఉపాధి పరిస్థితి ఏంటి చెప్పండి ఉపాధి లేదండి ఉపాధి కోల్పోయాం పనులు ఏమీ రావు బయట అన్ని మండలాలు బంద్ అయిపోయినాయి కదండి ఎవరు రారు మాకు ప్యాచ్ చేసుకోవడానికంట ఎవరు రారండి మాకు ఇబ్బందిగా ఉందండి చాలా ఇబ్బందిగా ఉందండి మునిగిపోతున్నాం అత్తమనిని చెప్పండి అమ్మా మీ మీ అన్ని మీకు ఎలా ఉందంటే ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉందన్నారు అసలు ఏంటి పరిస్థితి చెప్పండి అసలు ఎలా ఉంటుంది प्रती संवसम इदे इबंधा सर संवसर मूड सारे ना सारे मेमेड बाधपड़ा एवरची इला सायन चेसे सर अदी पार्टी अंत पार्टी वाले तरफ से सर अच्छे इक मन पूर्ति चूड़ा चिंल तो मत वीलू चाला इबंध पड़ता परस्थित इकड़ते इंटर पूर्ति चूड़ा इंू मत पूर्ति नीति तो मुलिपोई मंच वरकू वाटर वच्चन परस्थित उ मत इंत मत मुलिपोई लपलते इप्डवरू बैठक तस्कर का वील की मत उपाधि को पकन एंकंटे नाग मंडल के आनकोनी इतने उपाधि पनी चुस्कने नेपथ्यू वील पलक वील परामर्शे इकड़क टीडीपी मजी एमएलए वंतल राजेश्वर वस्तु आवड़ मटल असल इक विधि प्रभुत्व सहाय सहकार अंतनायो पूर्ति तेसकने प्रयत्न चाहूं चपंडी असल मुंप प्राता पर्यटन कदा अभी एला इक पैस्थित असल मत इन ग्रमाल राकपोकला विवरा मत सुमारे इकड़ नालुगु मंडलालु एटपाक वियरपुरम कोनवरम चिंतूरु नालुगु मंडलालो कूडाने राकपोकलु निलिसिपोयिनायि एक्कडिकक्कडिके रहदारुलु बंद अयिनायि एक्कडिकक्कडिके वाहनालु निलिसिपोयि कनीसं ఏమన్నా ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్లి తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అండి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో జగన్ మోహన్ రెడ్డి ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు ముందస్తుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ఎక్కడికక్కడికే వాళ్ళకు రైస్ గాని నిత్యావసర వస్తువులు ఆయిల్ ప్యాకెట్ గాని పప్పు గాని ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది ఏమీ ఈ రోజుకు అందలేదనేసి ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు ఈ రోజు పాలిపేకట్లు గాని తర్వాత వాటర్ కూడా ముఖ్యంగా వాటర్ ఇవ్వాలండి వాటర్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది గవర్నమెంట్ పరిస్థితి ఇక్కడ చెప్తా ఉన్నారు అధికారులు ఎవరు రాలేదు ప్రజా ప్రతినిధులు ఎవరు రాలేదని చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడాని మేము ఇక్కడ ఆల్రెడీ పునరావాస కాలనీకి వెళ్ళామండి అందరిని పలకరించాము వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాము వాళ్ళందరూ ప్రజలందరూ ఏమంటా ఉన్నారంటే మాకు ఈ 4-5 సార్లు సంవత్సరానికి వచ్చి 4-5 సార్లు గోదారి వచ్చేస్తా ఉంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం మాకు ఆర్ఎండర్ ప్యాకేజ్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతామమ్మ ఈ రోజుకు ఆర్ఎండర్ ప్యాకేజ్ ఇవ్వలేదు కనీసం గోదారి వచ్చినప్పుడు కూడా మాకు నిత్యావసర ధరలు ఇవ్వలేని పరిస్థితి ఉంది గవర్నమెంట్ పరిస్థితి అని ప్రజలందరూ చెప్పడం జరిగింది अंत मी तरफ इपू मुंपी गुरी मुंपवास की यह विधम सहाय सहकार अंदर आ विवरा चपंड आलरेक चंद्रबाबू गारु जी अवे नाग मंडल मुंप परस्थ एला अन्नी समस्या ना दृष्टि की तस्क्रन जरिए इकड़ जरूरत समस्या चंद्रबाबुना गार नोटिस खचिता मा प्रयत्न मैं चस्ताजे ఏదైనప్పటికీ ఇక్కడ అధికారులు అధికారులు అదే విధంగా అధికార ప్రతినిధులు కూడా ఎవరు కూడా పూర్తిగా ఇక్కడికి వచ్చి ముంపు మండలాల్లోనే పూర్తిగా పర్యవేక్షించిన పరిస్థితి అయితే పూర్తిగా కనబడుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది ఎందుకంటే ఒక దయనీయమైన పరిస్థితి ఉంది కేవలం చింతూరు వరకు ఉంటే చింతూరు ఏ పరిస్థితే ఇలా ఉంటే చింతూరులో ఉన్న ఇళ్ల పరిస్థితే ఇలా ఉంటే
పక్కన రహదారులు మొత్తం మూసుకుపోయిన గ్రామాల పరిస్థితి ఏంటి? ఒకటి రెండు కాదు, సుమారుగా 200 పైబడి గ్రామాలు మొత్తం రాకపోకలు నిలిచిపోయి జలదిగ్బంధం అయిపోయిన గ్రామాలు అయితే ఒక 20 నుంచి 30 గ్రామాల వరకు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ముంపు వాసులు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నది ఒకటే మాట, కేవలం ఇదంతా కూడా అధికారులు అధికార ప్రతినిధులు చేసిన దీనివల్లే ఇది మొత్తం అంతా మేము ఇక్కడ ఇంకా ఈ బాధలు పడుతున్నామని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే బాధలు పడుతున్నప్పటికీ ఇంకా వాళ్ళకి విముక్తి కలగటం లేదని చెప్తున్నారు. ప్రతి ఏటా వరద వస్తుందని ముందస్తుగా తెలిసినప్పటికీ కూడా కేవలం అది వాళ్ళని అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు మాత్రమే వాళ్ళ పరిస్థితి వాళ్ళ పనులు ఉన్నాయి, కానీ వీళ్ళకి ప్యాకేజీ అందిద్దాం, వీళ్ళకి ఇల్లు నిర్మిద్దాం, ఇక్కడ నుంచి పూర్తిగా తీసుకెళ్దామన్న ఆలోచన అయితే ఎవరూ చేపట్టలేదని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ పోలవరం ముంపు బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇప్పటికే ప్యాకేజీ హుటాహుటైన ఇచ్చి ఇక్కడ నుంచి తరలిస్తే కానీ ఈ ప్రమాదం నుంచి గట్టెక్కే పరిస్థితి లేదని చెప్పి ఈ ముంపు వాసులందరూ కూడా ఆవేదపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ బాలుతో వెంకట్, ఆర్టీవీ చింతూరు నుండి.